అందరికీ
తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మీరందరూ తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతుకి ఆయన చెప్పిన విధంగా 4 సంవత్సరాల్లో 4 సార్లు రైతు ఆసరా కింద మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే డ్వాక్రా అక్క చెల్లెములకి వారి రుణమాఫీ జరిగి వారి అకౌంట్లకే నేరుగా వచ్చే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఉద్యానం కిడ్నీ బాధితులకి 10,000 పెన్షన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే వేటకు వెళ్ళలేని పరిస్థితిలో కూడా మత్స్యకారులకి నెలకి 10,000 ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయితేనే వేటకు వెళ్ళిన వాళ్ళు ప్రమాదానికి గురై చనిపోతే 10 లక్షల రూపాయలు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే పాత నాటు కోటు లాంటి వాడు, దాంట్లో కనుక ఇప్పుడు సముద్రంలోకి వెళ్తే మధ్యలో మునిగిపోతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారైతే మెకనైజ్డ్ బోటు లాంటి వారు, దాంట్లో వెళ్తే మనకి ఉపాధి దొరకడమే కాకుండా ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. ఆయన ముఖ్యమంత్రి అయితే మన జీవితాలతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని మీ అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీకు శాశ్వత పరిపాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతిలో ఆఫీసు ఇల్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి అయి కూడా చంద్రబాబు నాయుడుకి అమరావతిలో ఇల్లు లేదు, ఆఫీసు లేదు, అడ్రస్ లేని చంద్రబాబు నాయుడు గారికి రాబోయే ఎన్నికల్లో ఆయన పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మీరు వేసే ఓటు ఎలా ఉండాలి అంటే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళు పలాస ఓటర్లు అన్న విధంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు పలాస అంటే ఫేమస్ ఏంటి, జీడిపప్పు. ఒకప్పుడు పలాస అంటే ఫేమస్ ఏంటి, గౌతు లచ్చన్న. కానీ ఈరోజు పలాస అంటే మిమ్మల్ని దోచుకునే వసూలు చౌదరి వెంకన్న చౌదరి గారు, గౌతు లచ్చన్న పేరు ప్రతిష్టల్ని బజార్కి ఇచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఈ పలాస పేరు నిలబడే విధంగా, ఈ పలాస అభివృద్ధి వైపుకు పరుగులు తీసే విధంగా మన అప్పల రాజు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు మాటకు ముందు మాటకు తర్వాత నాకు 40 ఏళ్ల అనుభవం 40 ఏళ్ల అనుభవం చెప్తాడు. కానీ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు 47 సంవత్సరాల జగన్ గారిని చూసి చెమటలు పట్టి పరిగెడుతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నించున్నా కూర్చున్నా పడుకున్నా ఆయనే గుర్తొస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. ఏ విధంగా జగన్ మీద బురద చల్లాలి, ఏ విధంగా జగన్ ని రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలి అన్న ఆలోచనే తప్ప ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజల అభిమానాన్ని చూడకొని అధికారంలోకి రావాలి అన్న ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు చిన్నవాడైనా ఎంతో పెద్ద మనసుతో ప్రజలందరికీ కూడా మంచి చేయాలి, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి చేయాలని తండ్రికి తగ్గ కొడుకుగా వైఎస్ఆర్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు చేసి చరిత్ర సృష్టించారో అంతకు 2 అడుగులు ముందు వేసి మీ అందరికీ కూడా నవరత్నాల ద్వారా బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఉన్న ఒక్క ఎమ్మెల్సీ కూడా బీసీకి ఇచ్చి బీసీ పట్ల తనకున్న కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడికి 7 ఎమ్మెల్సీలు వచ్చినా ఈరోజు మత్స్యకారులకు ఎమ్మెల్సీ ఇస్తానని ప్రమాణం చేసి కూడా మళ్ళీ మిమ్మల్ని మోసం చేశాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రం ఇన్ని నష్టాల్లో ఉంది, ఇన్ని కష్టాల్లో ఉంది, మన అభివృద్ధి వైపు నడవకుండా వెనక్కి వెళ్తున్నాము అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసు కాదా అని నేను అడుగుతున్నాను.
చేస్తున్నాడు, ఏ విధంగా దాన్ని ఎవరో మీదకి నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉంటే అది అవసరం లేదు అని తన ఓటు నోటు కేసు కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని మరి మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆదాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు 20 మంది ఎంపీలు ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాడు అనడంలో ఆయన అసమర్థత కనిపిస్తుందా లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు ముగ్గురు, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ, 3 తెలుగుదేశం. రాబోయే ఎన్నికల్లో సైకిల్ చక్రాలు విరిగిపోవాలి, హస్తం వేళ్ళు విరిగిపోవాలి, గాజు గ్లాసులు పగిలిపోవాలి, పదులప్పు రేకులు వాడిపోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని ఫ్యాను మాత్రం గిరా 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 తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఢిల్లీ
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.